ఈరోజు మీకు ఫిష్ కర్రీ ఇంట్లోనే సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ మనం ఫిషెస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. మనం వాష్ చేసుకోవాలంటే ఇందులో కొంచెం రాక్ సాల్ట్ అన్నా, మనం ఇంట్లో వాడుకునే సన్నుప్పు అన్నా ఏదన్నా యూజ్ చేసి దీన్ని మనం వాష్ చేసుకోవాలి. వీడియోలో ఏ విధంగా చూస్తున్నానో ఆ విధంగా ఒక బండ పైన పెట్టి దీన్ని రబ్ చేయాలి. ఫిషెస్కి ఉన్న ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది కొంచెం పోతుంది ఇలా రబ్ చేసి కడగడం వల్ల. చూశాడు కదండి వీడియోలో ఎలా చూస్తున్నానో, నీట్గా వాష్ చేసుకోవాలి. అప్పుడు ఫిష్ తినని వాళ్ళు కూడా తింటారు. మనకు ఆ స్మెల్ వల్ల ఫిష్ తినబుద్ధి కాదు. ఇలా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం కొంచెం టర్మరిక్ పౌడర్, సాల్ట్, అలాగే కారం పొడి ఈ మూడింటిని వేసి ఫిషెస్ని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ ముందు మనం మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఆనియన్స్ని కట్ చేసుకొని బాండీలో మనం ఫ్రై చేసుకోవాలి. అదే బాండీలో కొంచెం ధనియాలు, మెంతులు, అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నిటిని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దీన్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునే ముందు అందులో కొంచెం బండ పువ్వు అంటారు కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని తాలుపులో మెంతులు వేసుకోవాలి. చింతపండు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసిన ఫిష్ పీసెస్ని మనం ఇందులో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల స్మెల్ అనేది రాదు మనకు, ఫిష్ స్మెల్ ఎక్కువగా రాదు. తినని వాళ్ళు కూడా తింటారండి ఈ విధంగా చేసుకుంటే. ముందు ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం ఆ నీచు వాసన అంతా వెళ్ళిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని ఈ పీసెస్ని మనం పక్కన ఉంచుకోవాలి. తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని అదే ఆయిల్లో వేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అందులో ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మంచిగా వేపుకోవాలి. ఈ చూస్తున్నారు కదండి వీడియోలో ఆ ఆయిల్ అంతా పక్కన నిల్వ వస్తుందో, అప్పుడు మనం ఇందులో పులుసు అంటే చింతపండుని, పాత చింతపండు చేపల పులుసులకు చాలా బాగుంటుంది. సో మనం ఆ పులుసుని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మరగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 to 8 మినిట్స్ ఈ చింతపండు గుజ్జు మంచిగా బాయిల్ అవ్వాలి. అప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అలాగే సాల్ట్ చూసి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఒక 5 మినిట్స్ వేడవ్వాలి. తో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పీసెస్ని ఈ పులుసు మరుగుతున్నప్పుడు యాడ్ చేయాలి. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. అప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేయాలి. ఎక్కువ బాయిల్ చేస్తే ఫిష్ పీసెస్ విరిగిపోతాయి. సో ఇలాగా చూసారా ఎంత బాగుందో. ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.